యెషయా 52:12 మనం చూసినట్లయితే, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురితిగా వెళ్లరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగము కావలి కాయును. మీరు త్వరపడి బయలు వెళ్లరు అనేటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు పారిపోవునట్లుగా మీరు బయటికి వెళ్లరు అనేటువంటి విషయాన్ని భక్తుడు యెషయా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎలా వెళ్తారు? మీరు పారిపోతున్నట్లుగాను, ఎవరో తరుముతున్నట్లుగాను మీరు వెళ్ళరు, కానీ మీ ముందర మీ దేవుడైన యెహోవా ఉన్నాడు. మీ ముందర నడిచేవాడు మీ దేవుడైనటువంటి యెహోవా, ఆయనే మిమ్మల్ని నడిపించేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ఎంత ఉన్నతమైనటువంటి వాగ్దానం ఇది! మన జీవితంలో కొన్నిసార్లు మనం భయముతో పారిపోతుంటారు, కానీ ఇక్కడ అన్నాడు, మీరు భయముతో పారిపోయినట్లుగా మీరు వెళ్ళరు, లేకపోతే ఎవరో మిమ్మల్ని తరుముతున్నట్లుగా మీరు పారిపోరు, కానీ మీ ముందర నడిచేటువంటి వాడు మీ దేవుడైనటువంటి యెహోవా అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీ కష్టంలో, నీ ఇబ్బందుల్లో, నీ దుఃఖంలో, నీ బాధల్లో ప్రభువు నీకున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడైనటువంటి దావీదు 23వ కీర్తన 1వ చరణంలో ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదు అని చెప్పాడు. అయితే ఆయన అన్నాడు కదా, యెహోవా నా కాపరి అని చెప్పినటువంటి దావీదు జీవితంలో గాఢాంధకారపు లోయలు గుండా వెళ్ళవలసిన అనుభవాలు వచ్చినాయి. దావీదు కృంగిపోలేదు. ప్రియులారా, దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలు గుండా నేను వెళ్ళినా నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. ఎందుకనంటే నా కాపరి గనుక, ప్రభువుని తన కాపరిగా ఆయన పెట్టుకున్నాడు, తన కాపరిగా ఆయన ఉంచుకున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, నీ వాక్యము, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును అని చెప్తున్నాడు. నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో ఇరుకు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, గాఢాంధకారపు లోయల గుండా నువ్వు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏము దేవుళ్ళే అనుకుంటున్నావా? ప్రభు నమ్ముకున్నందుకు నాకు జరగవలసిందే ఈ శాస్తి అని అనుకుంటున్నావా? కృంగిపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ ముందర నడిచేటువంటి వాడు నీ ప్రభువు అనేటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడైతే ఆయనను గుర్తిస్తావు, నా ప్రభు నా ముందర నడుస్తున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని గ్రహిస్తావో, నీలో గొప్ప ధైర్యం ఉంటుంది. నువ్వు పారిపోయే వ్యక్తిగానే ఉండవు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన చేయి పట్టి, అంత మాత్రమే కాదు ఇశ్రాయేలు సైన్యము వెనుక ఆయన ఉన్నాడు అంటున్నాడు. దేవుడు నీ వెనుక కూడా నిన్ను ఆవరించి నడిపించేటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఆయన నిన్ను చుట్టూ ఆవరించి నడిపించే దేవుడు. ఇంకా భయపడుతున్నావా? మంచి వాగ్దానం దేవుడికి ఇస్తున్నాడు. ఉదయకాల సమయంలో ఏ బాధతో, ఏ భయముతో, ఏ భీతితోనే ఉన్నావో నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీ చుట్టూ ఉండి నిన్ను ఆవరించి నిన్ను నడిపించేటువంటి దేవుడు. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం.